Telangana lo Patavarki vote hokku kalpistu sthanika samsthala MLC enikala schedule vidudalanu Congress teevranga vetirekistondi. Rendu varalu ennikalu vaayida vesi kottaga enikaina MPTC ZPTC laku polling lo palgonela avakasam kalpinchalani demand chestondi. Rashtramlo o vaipu MPTC ZPTC enikalu jarugutunnayi, ee nela 27na phalithalu kuda raabothunnayi. Kani pata MPTC ZPTC laku matrame voting kalpinchadam chatta viruddhamantu ennikala sanghanni Congress aashrayinchindi. Kottaga enikaina MPTC ZPTC laku ఓటింగ్ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఫిరాయించిన స్థానిక సంస్థల ప్రతినిధులు తమ వద్దే ఉన్నందున వారితో ఓట్లు వేయించుకొని గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కొత్త వారిని మళ్లీ సమీకరించుకోవడానికి ఇబ్బంది అవుతుందన్న భావనతో ఎన్నికల కమిషన్తో టీఆర్ఎస్ కుమ్మక్కై కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికారులతో అవగాహన లేకపోతే టీఆర్ఎస్ నాయకులు వెంటనే తమ అభ్యర్థుల్ని ఎలా ప్రకటిస్తారని పొన్నాల ప్రశ్నించారు. పాత వాళ్ళు ఆల్రెడీ అందరూ తన దగ్గర ఉన్నారు, దానికి ఎంత చర్య లేదు. కొత్త వాళ్ళలో మళ్ళీ సమీకరించుకోవాలా? గెలిచిన తర్వాత ఈ ఫలితాలు మునుపటి తీరుగా ఉండబోవు అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఉన్నా ఉండకున్నా అది వేరే అంశం. పాత వాళ్ళు నా దగ్గర ఉన్నారు, ఓట్లు గుద్దుకుందాం అయిపోతుంది. అవసరమైతే ఈసీ నిర్ణయంపై హైకోర్టు కూడా వెళ్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈసీ తీరు అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. ఆ రోజు వరకు ఆల్రెడీ రజత్ కుమార్ గారు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డిసెంబర్లో చెప్పేసిన ఈ వేకెన్సీస్ కూడా ఖాళీ ఉన్నాయని, అప్పుడు పెట్టర్ ఎలక్షన్. ఇప్పుడు చివరి సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కాల సమయం అయిపోయిన తర్వాత లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టి పాత ఎంపీటీసీ జెడ్పీటీసీనే ఓటేస్తారని చెప్పిస్తారు వీళ్ళు. ఈ విషయంలో వారికి చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ ఎలక్షన్ ఇల్లీగలు, నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి ఓటర్ లిస్ట్ ప్రకటించాలి. మీరు వెబ్సైట్స్లో చూసుకోండి, ఇప్పుడు కూడా చూసుకోండి, సిఇఓ తెలంగాణ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కానీ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన ఎలక్షన్స్కి ఓటర్స్ లిస్టు ప్రదర్శన లేదు. దెర్ ఇస్ నో డిస్ప్లే ఆఫ్ ద ఓటర్స్ లిస్ట్. సిఇఓ గారే ఆ ఓటర్స్ లిస్ట్ గురించి నాకేం తెలియదంటున్నాడు, ఇది పడినాం, నాకేం తెలియదు, ఎందుకు పెట్టలేదు నాకు తెలియదంటున్నాడు. ఓటర్స్ లిస్టు పెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వరాదు. ఓటర్స్ లిస్ట్ లేకుండా నోటిఫికేషన్ పెట్టారు.